వీడియోస్ నచ్చితే ఒక లైక్ చేయొచ్చు కదా. అయ్యన్నొద్దు, పాయింట్కి రా. గుడ్ మార్నింగ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ బ్లాగ్. సో ఇప్పుడే లెక్చర్ నేను, ఇప్పుడు టైం వచ్చి 5:30 అవుతుంది. సో ఇది 5:30కి లేవనీకే 5 గంటలకు అలారం పెట్టుకొని దానికి సూన్ చేసుకుంటా, సూన్ చేసుకుంటా, సూన్ చేసుకుంటా 5:30కి లేచిన. ఈ చలికి ఈ కథకి అస్సలు లేవుతారు. ఎంత చోళ నిద్రలో ఉండేరా అంటే ఘోరంగా నిద్రలో ఉండే, కాకపోతే ఇక కాదు ఇక లేవాల్సిందే అని చెప్పి లేచిన. మనం ఏడిపోతున్నాం రా అంటే తాలింకి పోతున్నాం. సో ఎందుకు ఇప్పుడు యాక్చువల్ అయితే ఈవినింగ్ పోతాం. ఇప్పుడు ఎందుకు పోతున్నా అంటే ఈవినింగ్ అంతా సీనియర్లు వస్తారనమాట. ఇప్పుడు ఎందుకు పోతున్నా అంటే మీరు అడిగినారు కదా తాలిన వీడియోలు చేయమని చెప్పి. సో ఈవినింగ్ మొత్తం అంత పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, సీనియర్లు వస్తారు, అప్పుడు షూట్ చేయడానికి రాదు అని ఉండవు. సో పొద్దుగాల పోయిన వాళ్ళు కొవ్వరు ఉండరనమాట. సో అందుకే మా సీనియర్స్లోనే ఒకరిని పట్టుకున్నాను అనమాట. పట్టుకొని అరే మనం ఇట్లా పొద్దుగాల చేసాం, పొద్దుగాల వస్తాం అది అని చెప్తే వాడు కాలేజ్ పోతాడు. సో అట్లా అంటే తీకే పోయి కరింగి అని చెప్పన్నాడు. సో అందుకే ఇప్పుడు మనం పట్టుకొని ఇప్పుడు పోతాం, పొద్దుగాల పోయి వర్కౌట్ చేసుకుందాం. అండ్ మేము కూడా వీడియో షూట్ చేసి చూపిస్తాం వీలైనంత వరకు. సో గాయ్స్ వచ్చేసి మావాడు నాదే లేడు, ఇప్పుడు పోదాం మనం జల్దీ, 6 అవుతుంటాయి. మామ పడుతుంది, సలి సావా దింగుతుంది, కానీ పోవాలి చేయాలి. I'm a fucking bandit.
సో గాయ్స్ అయిపోయింది వర్కౌట్. స్నానం చేస్తో లీన్ చేస్తారు ఇక్కడ నల్ల గిల్లలు ఉంటాయి, కాకపోతే నేను ఇంటికి పోతున్నా, ఇంటికి పోయి స్నానం చేస్తా, ఇంటికాడ కలుస్తాయి కదా. మాకు ఎట్లయినా చేతి ఎట్లుంటుంది మేము తీవో ఏమారా కోచ్ సాబ్ దోస్తులో అయిపోయింది, దోస్తులో వర్కౌట్. సో అయిపోయింది అనమాట వర్కౌట్, అట్లా ఇలా ఇట్లా గడిచిపోయింది. అండ్ రెజ్లింగ్ గ్రాప్లింగ్ చేసినా మేము, అది షూట్ చేయలేదు కాకపోతే. సో రేపు గ్రాప్లింగ్ వర్క్ ఉంటుంది మొత్తం కంప్లీట్గా, రేపు షూట్ చేసి రేపు పెడతాను నేను. సో డైలీ వ్లాగింగ్ షురూ చేద్దాం అనుకుంటున్నా, ఏమంటారో దానిపైన మీ స్పందన ఏందో కామెంట్లో తెలపండి నాకు. సో డైలీ వ్లాగింగ్ మళ్ళీ షురూ చేద్దాం అనుకుంటున్నా, కాకపోతే నాకు రీచ్ అనిపించలేదు అనుకుంటే, వ్యూస్ సరిగ్గా రాలేవు అనుకో, డైలీ వ్లాగింగ్ మళ్ళీ పనిచేస్తా. సో మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇక నేను వ్యూస్ కొంచెం వచ్చినంటే డైలీ వ్లాగింగ్ షురూ చేస్తా. సో మీ సపోర్ట్ ఉంటే నేను మేనేజ్ చేయడానికి రెడీ ఉన్నాను, నేను కష్టపడడానికి రెడీ ఉన్నా, కాకపోతే మాకు నీకు సపోర్ట్ కావాలంతే. లేదా నన్ను పెట్టాన వీడియో మేము చూస్తామని చెప్పి అన్నావు అనుకుని నేను డైలీ వ్లాగింగ్ షురూ చేస్తా అదనమాట. సో డైలీ మీకు ఒకరోజు మొత్తం ఒకరోజు రెజ్లింగ్, ఒకరోజు స్ట్రెంత్ ట్రైనింగ్, మొత్తం ధూమ్ధామ్ ఉంటుంది మొత్తం కథ అంతా. ఇప్పుడు తెలిసిపోయిందిగా మనకి ఇట్లా ఏం కథ అయింది అనేది. సో పొద్దుగాల పోవచ్చు, మనమే చేసుకోవచ్చు, మనమే ఎవ్వడు ఉండడు, మనకు మంచిగా సుఖంగా చేసుకోవచ్చు రావచ్చు అనమాట. అది ముచ్చట. ఇప్పుడు బాత్రూమ్ వేసి స్నానం చేస్తే బాత్రూమ్ మండలం మొత్తం ఎర్రగా అయిపోతే మట్టితోని, మొత్తం లాలే పూరాకి లాలే అవుతుంది. నా సంసారం కుదరదు అమ్మట, సంసారం ఎక్కడ అర్థం కాకుండా ఉన్నది. ఏంటి బ్రో అంత మాట అన్న, బాత్రూమ్ నల్ల నీళ్ళు వస్తుంది ఏం చెప్పుదరా నాయన, నేను అమ్మ ఒక్క బాధ కాదురా నాయన నా జిందగీలో అసలు ఏం పోనీ కావాలి ఇప్పుడు ఎందుకు కానీ. సో అదనమాట ముచ్చట అయిపోయింది, వర్కౌట్ అయిపోయింది. ఇప్పుడు నేను పోస్ట్ వర్కౌట్ డ్రింక్ అవుతున్నా, దీంట్లో 1 scoop వే ప్రోటీన్, 2 teaspoons పీనట్ బటర్ అండ్ పాలు ఉన్నాయి, 200 ml అట్లా పాలు ఉన్నాయి అన్నమాట. సో ఇవి తాగేసి మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేసుకొని, లంచ్ డిన్నర్ కూడా సార్ ప్రిపేర్ చేసుకుంటా, ప్రిపేర్ చేసుకొని అవి తినేస్తాను అనమాట. సో అది ముచ్చట. అండ్ యా ఇవాళ వర్కౌట్ గురించి మాట్లాడితే, సో చూసినారు కదా వర్కౌట్ అట్లా ఉంటుంది అనమాట, బ్రెజ్లింగ్ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఎట్లా ఇప్పుడు మేము ఎట్లా చేద్దాం అనుకుంటున్నా అంటే, ఒకరోజు బ్రెజ్లింగ్, ఒకరోజు కంప్లీట్గా స్ట్రెంత్ వర్కౌట్, ఒకరోజు కంప్లీట్గా స్కిల్ ట్రైనింగ్ ప్రాక్టీస్ బ్రెజ్లింగ్ ట్రైనింగ్ అనమాట. సో అట్లా చేద్దాం అనుకుంటున్నా. అండ్ నిజంగా బ్రెజ్లర్స్ బిల్డ్ డిఫరెంట్, బ్రెజ్లర్స్ బిల్డ్ డిఫరెంట్ అంటే నేను అనుకున్నటువంటి ఏం బిల్డ్ డిఫరెంట్ ఉంటుందా బెంచ్, అదే కథ అదే లక్షణం అని చెప్పి అనుకున్నా కానీ లిటరల్లీ బ్రెజ్లర్స్ బిల్డ్ డిఫరెంట్ రా నాయన. అసలు ఎంత ఘోరమైన అడ్వాక్ ఉంటుంది అంటే, ఘోరమైన అడ్వాక్ ఉంటుంది, గుత్త పడాయించిపోతుంది. నన్ను అడిగితే మీరు బ్రెజ్లింగ్, ఒకవేళ బ్రెజ్లింగ్ గట్టిగా ట్రైన్ చేసి బ్రెజ్లింగ్ ఒక ఛాంపియన్ అయ్యారనుకో, మీరు వేరే గేమ్స్ అన్ని మీకు జుజుబి అనిపిస్తాయి. వేరే గేమ్స్ ఏ గేమ్స్ ఆడదామన్నా మీకు జుజుబు అనిపిస్తాయి, అంత మొత్తం కసాయిస్తారు, ఇట్లా మొత్తం కసాయించదు ఉంటుంది రెజ్లింగ్లా. ఇవన్నీ నొప్పి అవుతున్నాయి నాకు, కొంతసేపు జోరు చేసి ఉండే మేము, కొంతసేపు అవి చేసి ఉండే, కొంతసేపు చేస్తే బెంచోది మొత్తం నొప్పి అవుతున్నాయి నాకు, ఇవన్నీ జాయింట్లు మొత్తం నొప్పి అవుతున్నాయి. ఏంది దాన్ని పట్టుకొని మనుషులను, ఇప్పుడు వెయిట్లను పట్టుకొని వెయిట్లు లిఫ్ట్ చేసింది ఒక తీరు ఉంటుంది, మనుషులతోని ఫైట్ చేసింది ఒక తీరు ఉంటుంది. ఇంకొకటి ఆడు చూసిరు కదా ఎట్లున్నాడు, ఆ సీనియర్ చూసిరు కదా ఎట్లున్నాడు, నాకంటే డబుల్ వెయిట్ అంది వాడు. 90 kg దాకా ఉంటాడేమో, 90 kg దాకా, 90 ఓకే 100 kg, 90-100 kg వరకు ఉంటాడు. సో అని పట్టుకొని కానీ నూకుడు చేసుడు గ్రాబ్ చేసుడు అవన్నీ చేస్తే అమ్మ, ఇవన్నీ మొత్తం ఈ జాయింట్లు మొత్తం నొప్పి అవుతున్నాయి నాకు, చాలా అంటే చాలా ఇది ఉందా. సో అందుకే ఏం చెప్పినంటే, అరే మనం ఒకరోజేమో కంప్లీట్ ప్రాక్టీస్ చేద్దాం, ఒకరోజేమో కంప్లీట్ స్ట్రెంత్ వర్కౌట్ చేద్దామని చెప్పి. నార్మల్గా ఎట్లా చేస్తామరా అంటే, ఈ వర్కౌట్ అదే రోజు చేస్తాం, ప్రాక్టీస్ అదే రోజు చేస్తాం, కాకపోతే అవుతలేదు రెండట్లనే చేస్తే ఏం అవుతలేదు. అందుకే చెప్పినానికి మనం ఇట్లా చేద్దామంటే ఆడు సరే అన్నాడు, సరే అని చెప్పి. సో ఇవాళ రేపేమో కంప్లీట్ ప్రాక్టీస్ ఉంటుంది, రేపు మొత్తం కంప్లీట్ రెజ్లింగ్ ప్రాక్టీస్ ఉంటుంది అండ్ ఎల్లుండి మళ్ళీ స్ట్రెంత్ వర్కౌట్ ఉంటుంది. ఇప్పుడు డైలీ బ్లాగ్స్ చెప్పినా కదా, మీరు కామెంట్ చేసి అన్న సపోర్ట్ చేస్తాం, డైలీ బ్లాగ్స్ చెయ్యి అని చెప్పన్నాం అనుకో, డైలీ బ్లాగ్స్ చేస్తాం అట్లా. అంటే అప్పటి వరకు మనం ఇలాంటి ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది ఇట్లానే. ఇంకోటి అంటే నేను జర ఓజన్ పెంచుదాం అనుకుంటున్నా,
చాలా తక్కువ అయిపోయినా, మీరు చూసుకుంటే నా ప్రీవియస్ వీడియోలకి ఇప్పటికి చాలా బక్కగా అయిపోయినా. ఎందుకంటే ఆ స్పీడ్ 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 అని చెప్పి కొంచెం బక్కగా అవుతున్నా కానీ ఎనర్జీ పోతుంది అనిపిస్తుంది. సో ఎనర్జీ పోతుంది అనిపిస్తుంది. సో అందుకని చెప్పి తిందాం, గట్టిగా తిందాం, మెహనత్ గట్టిగా చేసాం అని చెప్పి మళ్ళీ అనుకుంటున్నా. సో జర వచ్చే మళ్ళీ ముంగడ వీడియోలో మీకు కొంచెం గట్టిగా బందోబస్తు కనిపిస్తే కనిపించవచ్చు మీకు. అరి సల తుమ్ లో పగల్ హై కియా, పగల్ హై తుమ్ లో కౌన్ హై. సో గాయ్స్ పోయి చికెన్ తెచ్చుకున్నా, అంతా అయిపోయింది. ఇప్పుడు ప్రిపేర్ చేసుకోవాలి, ప్రిపేర్ చేసుకొని తినాలి. సో ఏంద్రా అంటే కొంచెం డెఫిసిట్లో ఉన్నా, జర కొంచెం మంచి డెఫిషన్ పట్టుకోసామని చెప్పి. సో మంచిగా ఉంది, బాడీ చేంజ్ వస్తుంది, మంచి వస్కులారిటీ ఇంప్రూవ్ అవుతుంది, అంతా బాగుంది. కాకపోతే కొంచెం లో ఎనర్జీ అండ్ లో స్ట్రెంత్ ఫీల్ అవుతుంది. సో తెలుసు కదా మీకు నాకు స్ట్రెంత్ ఎనర్జీ ఎంత మ్యాటర్స్ అని చెప్పి. సో మీరు ఒకసారి కింద కామెంట్ చేయాలి, అన్న లేపి తెంగనాను, మాస్ మాస్ పెంచానా, గట్టిగుండు అని అంటారా, లేకపోతే డిప్రెషన్ పట్టుకరానా, నెలలు పట్టుకరానా అంటారా. సో కింద కామెంట్ చేసి చెప్పుర్రి. నాకైతే ఎందుకో కొంచెం దెంగి తిందాం అనిపిస్తుంది, ఎందుకంటే మళ్ళా స్ట్రెంత్ లేకపోయినా, స్ట్రెంత్ స్టామిన లేకపోతే నాకు ఇద్దర ఇబ్బంది అవుతుంది అందుకే. సో టైం ఇప్పుడు ఒకటవుతుంది అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ మీల్ ఇన్ మై డే. ఇందులో చెనియలు, పల్లీలు అండ్ ఇవి ఏమంటారు వీటిని, చోలే, చోలే బటాన్ ఉంది అండ్ ఇందులో రైస్, క్యారెట్ అండ్ చికెన్. సో ఇందులో కొట్టిన ఈ సపాట్లు కానీ, నార్మల్గా వెయిట్ చేసుకునే స్క్వాచ్ కొట్టుడు కానీ, సో ఇవన్నీ కొట్టిన తర్వాత మీరు ఏంది ఇప్పుడు గన్నె కొట్టినా రెప్యుటేషన్స్ అని చెప్పి అనుకోకొరి, అవి జస్ట్ అంటే నేను వర్కౌట్ మొత్తం అయిపోయిన తర్వాత శాంపిల్ కోసం అంటే వీడియోస్ కోసం అని చెప్పి మళ్ళీ చేసి వీడియోలు తీసుకున్నాను అనమాట, అంతే. ఎందుకంటే వర్కౌట్ డిస్టర్బెన్స్ కావద్దు, వర్కౌట్ చేసుకుంటే వీడియోలు తీసుకుంటే డిస్టర్బెన్స్ అవుతుంది వర్కౌట్ది. సో అందుకని చెప్పి ఫస్ట్ వర్కౌట్ మొత్తం కంప్లీట్ చేసి మళ్ళీ ఏమేం చేసినావు అవన్నీ మళ్ళీ ఒకసారి చేసి మీకు వీడియో కోసం రికార్డ్ చేసాను అనమాట. ఇది చెప్పాల్సిన అవసరం లేదు, అర్థం చేసుకుంటే అర్థం చేసుకుంటారు, కాకపోతే కొంతమంది మళ్ళీ అంటే అది ఏమైంది అన్న గింతె కొట్టిండు, గిన్నె రెప్యుటేషన్ కొట్టిండు అని చెప్పి అనుకుంటారు అని చెప్పి మళ్ళీ చెప్తున్నా మీకు. సపార్లు వచ్చేసి 100 కొట్టిన అండ్ అవి అవి వెయిట్స్ వెయిట్ వేసుకొని స్క్వాట్స్ కూడా అవి కూడా 100 పెట్టిన, 100 కొట్టిన తర్వాత పోయి రెజ్లింగ్ చేసినాం అనమాట, అది ముచ్చట. అండ్ ఇంకోటి ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ ఐ నో ఎవ్రీథింగ్ అని చెప్పి. సో ఇప్పుడు నేను చేసే దాంట్లో నేను కూడా బిగినర్నే, ఇప్పుడు ఈ రెజ్లింగ్ ఫీల్డ్కి దీనికి నేను బిగినర్నే. సో ఇప్పుడు నేర్చుకుంటున్నాను, ఏమైనా తప్పులు ఉన్నా ఏమైనా ఉన్నా కూడా మీకు ఎవరికన్నా కరెక్ట్ తెలిసిన వాళ్ళు ఉంటే, నేను ఏమైనా తప్పులు చేస్తుంటే కూడా కింద మెన్షన్ చేయరు, నేను నేర్చుకుంటాను అంతే. అంతే తప్ప నేను పీకుడు కానీ తురుము కానీ నేను చెప్పించిందే కరెక్టు, నేను చూపించిందే కరెక్ట్ అని చెప్పి నేను ఎప్పుడు చెప్పా, ఇప్పుడు చెప్తలేదు. సో అదనమాట ముచ్చట. అండ్ యా, సో అర్థం చేసుకోండి, కాకపోతే అపార్థం చేసుకోవడానికి అపార్థం చేసుకోకండి, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి అంతే. ఇప్పుడు నైట్ ఇంట్లోనే బాక్సింగ్ సెషన్, బాక్సింగ్ వర్కౌట్ చేస్తాను, అదొకవేళ వీలైతే షూట్ చేస్తా, లేకపోతే లేదు. బాగుందా? నిజం బాగుంది, బాగుందా అంటే